రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని బాపనగుట్ట తండాకు చెందిన నరేష్ తన కూతుర్ని గొంతునుల్మి హత్య చేశాడు. నిందితుడిని ఏసీపీ మీడియా ముందు ప్రవేశపెట్టారు. నాలుగో తారీఖు సాయంత్రం 3:30కి పూర్తి షాద్నగర్ పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్లో ఏంటంటే నరేష్ రమావత్ నరేష్ అనే వ్యక్తి ఇంట్లో వాళ్ళ భార్య కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏంటంటే వాళ్ళిద్దరూ మధ్యాహ్నం ఇంట్లో వండుకొని ఉన్నారు ఈ కిషన్ నగర్ తాండాలో. వాళ్ళ చిన్న పాప 9 మంత్స్ పాప ప్రియా పాపను కూడా తొట్టెలో పండబెట్టి మేము ఇద్దరం పండుకొని ఉన్నాము. తర్వాత నిద్రలకి వెళ్ళి లేచి మేము లేచి చూస్తే పాప లేదు తొట్టెల్లో, ఎవరో ఎత్తుకొని పోయి ఉంటారు అనే కంప్లైంట్ మా పోలీసులకు రావడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద మా ఇన్స్పెక్టర్ నవీన్ షాద్నగర్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి అది 363 కింద చేసాం, అంటే కిడ్నాప్ కింద చేసాం. చిన్న అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు కదా, జనరల్గా నార్మల్ నడుస్తుంటే అక్కడక్కడ ఆ రకంగా జరిగిందేమని మేము అనుమానపడి ఆ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి మేము ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా డాగ్ స్క్వాడు తర్వాత మా క్లూస్ టీము ఇవన్నీ కూడా రావడం జరిగింది. అన్నీ కూడా చెక్ చేసి విదిన్ 24 అవర్స్, అంటే నిన్న నాలుగో తారీఖు అయింది, ఇది 5వ తారీఖు నిన్న సాయంత్రం కల్లా ఈ కేసును మన షాద్నగర్ పోలీసులు ఛేదించడం జరిగింది. అందులో ముఖ్యంగా నవీన్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్ఐలు వెంకటేశ్వర్లు, క్రైమ్ ఎస్ఐ తర్వాత సుందరయ్య అండ్ టీమ్ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కలిసి దీన్ని ఛేదించడం జరిగింది. దీంట్లో వివరాలు ఏంటంటే ఈ రమావత్ నరేష్ అతని భార్య ఇద్దరు 2 ఏళ్ల కింద పెళ్ళైంది, కిషన్ నగర్ తాండలో ఉంటారు. వాళ్ళకి ఒక పాప పుట్టింది. ఆ పాప కన్సీవ్ అయినప్పుడు, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు లేడీకి అమ్మాయికి ఎయిడ్స్ ఉందని డిస్క్లోజ్ అయింది. తర్వాత ఆయన చెక్ చేసుకుని నరేష్ కూడా హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది. ఇద్దరికి హెచ్ఐవి పాజిటివ్ ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. ఈ క్రమంలో వాళ్ళకు కూతురు జన్మించడం జరిగింది, ప్రియా అని. ఆ అమ్మాయి ఇంట్లో ఉన్నది. ఈ అమ్మాయికి బహుశా ఎటువంటి టెస్ట్లో కూడా ఎటువంటి పాజిటివ్ లేదని తెలిసింది. కానీ వీళ్ళిద్దరు బాగా మానసిక వేదనకు గురయ్యి, ముఖ్యంగా భర్త కొంచెం తాగుడు అలవాటు ఉంది, అదేవిధంగా ఈ మెంటల్ కొంచెం బాగా డిప్రెస్ అయి ఉన్నాడు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పథకం ప్రకారం వాళ్ళ భార్యకు కూడా తెలియకుండా పడుకుంటున్న టైంలో ఈ పాప కూడా లైఫ్లో ఆ పాప కూడా ఫ్యూచర్లో చాలా కష్టమవుతుంది, మా లైఫ్ ఎప్పుడన్నా పోతుంది అనే దాని మీద వాళ్ళు ఇదయ్యి పాపని ఆయన గొంతు నిలిమి చంపేసి ఆ భార్య కూడా తెలియకుండా ఒక బ్యాగులో చేసుకుని ఆయన ఊరు బయటికి పోయిండు. ఈ విషయము ఊర్లో ఉన్న ఒక ఇద్దరు విట్నెసెస్ కూడా మాకు ఈయన మధ్యాహ్నం పూట బ్యాగ్ వేసుకుని వెళ్ళిండు అనే విషయాలు మా ఇన్వెస్టిగేషన్ టీంకి చెప్పడం జరిగింది. దాని మీద ఆ క్లూస్తోని మా వాళ్ళు వెరిఫై చేస్తూ ఉండగా కూడా ఆమె లేచినప్పుడు ఆయననే పాప కనిపిస్తలేదు అని చెప్పిండు. అందుకే ఆమె నిజంగానే ఎవరో ఎత్తుకుపోయిండేమో అనుకున్నారు, ఆమెకి నాలెడ్జ్ లేదు. ఇంట్రాగేషన్ కాదు, ఆ ఎంక్వైరీ జరిగే క్రమంలో ఆయన ఏం చేసిందంటే భయపడి ఎట్లా కూడా తెలిసిపోతుంది, కుక్కలు కూడా అది కూడా సేమ్ ఏరియాలో తిరిగినాయి మా డాగ్ స్క్వాడ్ కాబట్టి అనుమానం భయంతో అతను ఏం చేసిందంటే ఆ విలేజ్ ఎల్డర్ దగ్గర పోయి ఆయన చెప్పేసాడు ఈ విషయం జరిగింది, నా మిస్టేక్ జరిగింది ఇట్లా అని చెప్పడం జరిగింది. వారు ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వడం, మా టీం కూడా ఆయన పట్టుకొని ఇంట్రాగేషన్ చేయడం, దాని ద్వారా అతను ఎక్కడైతే డెడ్ బాడీ ఆ పాప డెడ్ బాడీ ఏదైతే పొదల్లో వేసిందో అది చూపించడం జరిగింది. అప్పుడు ఆ డెడ్ బాడీ చిన్న పాప డెడ్ బాడీ రికవర్ చేసుకొని పంచనామా చేసి పంచనామా సమక్షంలో ఈ కేసును మర్డర్ కేసు కింద ఆల్టర్ చేసి మర్డర్ అండ్ ఈ సాక్ష్యాలు తారుమారు చేసి క్రమంలో చేసిండనే అభియోగాల మీద సెక్షన్ ఆల్టర్ చేసి నిందితుని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మేము ఇన్వెస్టిగేషన్లో వెరిఫై చేస్తే ఇద్దరికి నిజంగానే హెచ్ఐవి పాజిటివ్ ఉంది. కానీ ఆ పాపను ఎక్కడన్నా ఏ హోమ్లో వేసినా బతికిపోతుండే, బట్ ఆ లోపల కుమ్లి ఆ పాపను ఆ రకంగా చంపేయడం జరిగింది కన్న తండ్రే. ఈ విషయంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు మా ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐలు, మా డీసీపీ గారు కూడా వారికి అభినందనలు తెలిపిండు తొందరగా ఛేదించినందుకు. ఎందుకంటే మేము కిడ్నాప్ అయిందనుకుని చాలా బయట సిటీస్ కూడా మా టీమ్స్ వెళ్ళడం జరిగింది. సో ఈ రకంగా జరిగింది. దీన్ని ఈరోజు నిందితుని కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈ కేసులో మేము కోర్టులో రిమాండ్ చేసి తర్వాత ఇన్వెస్టిగేషన్లో కంప్లీట్ అయిన తర్వాత ఛార్జ్ షీట్ సబ్మిట్ చేస్తాం. తల్లి ఇచ్చింది రజిత.